ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ రెగ్యులర్ డైట్ తెలుసుకోండి. రజిత గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కొంత టైం హోంవర్క్ చేసే ముందు మీరు విజువలైజ్ చేయించి హోంవర్క్ చేయించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు మర్చిపోయారనుకున్న సమాధానాలు గుర్తుకు తెచ్చుకునే కేపబిలిటీని వాళ్ళు విజువలైజేషన్ ద్వారా పెంచుకుంటారు. బట్టి పట్టడం కాకుండా దానికి ఒక థ్రెడ్ లైన్ని వాళ్ళు క్రియేట్ చేసి, ఒక స్టోరీ లాగా వాళ్ళు క్రియేట్ చేసి గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంది. విజువలైజేషన్ ద్వారా ఏం చేస్తున్నామంటే, ఇన్ని రోజులు చాలా డ్రై సబ్జెక్టు ఉన్న వాళ్ళకి ఇవాళ ఆ సబ్జెక్టులోనే విజువల్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, స్టోరీ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి, సో దీనివల్ల బాగా గుర్తుపెట్టుకుంటారు. విజువలైజేషన్లో ఎన్నో టెక్నిక్స్ మనం మాట్లాడబోతున్నాం. హౌ వాజ్ ఇట్? గుడ్? నెక్స్ట్ టైం కెన్ వీ అప్లై దిస్? కెన్ వీ యూజ్ దిస్? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. పిల్లల్ని ఎక్కువగా పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, పిల్లల మీద మా వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు అని. హోంవర్క్ వాళ్ళకి నచ్చినప్పుడే చేస్తారు, పేరెంట్స్ మాత్రం పలానా ఒక టైంలో చేస్తే మంచిదని అలవాటు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అలవాటు అవ్వదు. అలా ఏ విషయం మనం తీసుకున్నా ఏ కోసాన మన మాట విన్నట్టు అనిపించదు. ఇది చాలా పెద్ద టాస్క్లా ఉంటుంటుంది. దీన్ని ఏ విధంగా మనం మార్చొచ్చు అంటాం పిల్లల్లో? చాలామంది తల్లిదండ్రులకు మీరు అన్నట్టు సాధారణమైన కంప్లైంట్ ఏంటంటే, మా మాట వినట్లేదు. దీన్ని చాలా యాంగిల్స్లో చూడొచ్చు. మీరు ఇలా ఎందుకు చూడకూడదు, మీరు వాళ్ళు వినేటట్టు మాట చెప్పట్లేదని. ఓకే. ఇంకోటి, వాళ్ళు మాట వింటే, మీ మాట ఏ మాట చెప్పినా వింటుంటే మీకు సంతోషమేమో, కానీ అది ప్రమాదం. ఎవరు చెప్పినా మాట వింటే ప్రమాదమేగా. సో పిల్లలు మాట వినట్లేదంటే ఆలోచిస్తున్నారని అర్థం. ఓకే. ఇది వినాలా వద్దా అని ఆలోచించినప్పుడు మీరు వినాల్సిన మాటే అని అనిపించేటట్టు చెప్పట్లేదని అర్థం. అంటే మీరు కొత్తగా ఆలోచిస్తే ఒకే రకమైన ఆలోచనే మన పెద్దవాళ్ళం చెబితే వాళ్ళు మాట వినాలి. ఇది మీకు ఇన్నేళ్ల అనుభవంలో తెలుసు, కానీ పిల్లలు వాళ్ళు ఇప్పుడే ప్రపంచంలోకి వచ్చారు, సో వాళ్ళకి తెలియదు. సో మాట సరిగ్గా వినట్లేదు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు వినేంత అందంగా మీరు చెప్పట్లేదు అని అర్థం. మరి కార్టూన్లో క్యారెక్టర్లు చెప్తే వింటారే, ఫ్రెండ్స్ చెప్తే వింటారే, సరిగ్గా భాష రాని వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైనా చెప్తే వింటారే, మరి మన మాట ఎందుకు వినట్లేదు అనేది మనం ఆలోచించాలి. యాక్చువల్గా అంటే పిల్లల సామర్థ్యానికి, అంటే పిల్లలు మాట వినడానికి కానీ సరిగ్గా బిహేవ్ చేయడానికి కానీ కారణం, చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, పిల్లలు తప్పు చేసినా సరిగ్గా మార్కులు తెచ్చుకోకపోయినా, సరిగ్గా చదవకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, వాళ్ళని ఇగ్నోర్ చేయడం పట్టించుకోకపోవడం ఉందే, లేదా అతిగా పట్టించుకోవడం ఉందే, అంటే ఓవర్గా ఫోర్స్ చేయడం ఒకటి, లేదా అసలు పట్టించుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ రూమ్లో చూస్తే టీచరు, అరే వీడు ఎంత చెప్పినాడికి అర్థం కాదు అని ఏ చివరిలోనో కూర్చోబడ్డాము, ఆ స్టూడెంట్ని ప్రశ్న అడగకపోవడం, ఆ స్టూడెంట్ని ఎంగేజ్ చేయకపోవడం, ఆ స్టూడెంట్ని ఏదైనా సరే వాళ్ళ పుస్తకాలను చూసి సరిదిద్దాలన్న ప్రయత్నాలు చేయకపోవడం, ఇవన్నీ చేయకపోవడం, ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకపోవడం తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ వాళ్ళ సామర్థ్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణం. ఎన్నో కారణాలు, మొదటిది అంటే మనం పట్టించుకోకపోతే ఎవరు విలువ వాళ్ళు గుర్తించరు. అంటే ఇది నేను డిజర్వ్డ్ ఏమో, నేను ఇంతే చదువుతానేమో, నా వల్ల కాదేమో అనే ఒపీనియన్ వాళ్ళు బలంగా నమ్మేటట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. ఓకే. మాట చెప్పడం అంటే నేను నా మాట వినట్లేదు అని అంటే, మీ మాట విలువ మీకు తెలుసు, ఇలా ప్రవర్తించాలా, ఇది చేయాలి, ఇది చేయకూడదు అన్న విషయం మీకు తెలుసు, ఇది ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు అన్న విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి, నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, మీకు చూపిస్తా. ఉషా గారు, నా దగ్గర ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, వస్తువుల్లో రకరకాలైన మెటల్ ఉన్నాయి, రకరకాలవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు తెలుస్తుంది. ఇందులో అన్నిటికంటే విలువైంది, కాస్ట్లీ అయింది, మీరు జాగ్రత్తగా చూసి ఏదో చెప్పండి. అన్నిటికంటే విలువైంది? ఎస్. ఈ రింగ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది ప్లాటినం. అవునా? ఓ, అందుకని పికప్ చేశారు, డిఫరెంట్గా ఉంది. ఓకే. దాని తర్వాత? దీని తర్వాత అయితే గోల్డ్లో, ఇది గ్రామ్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చైన్. ఓకే. సో ఇది దానికంటే విలువైంది. వెరీ గుడ్. దీని తర్వాత అంటే ఇది, దాని తర్వాత ఇది, ఇది, ఇది అవుతుంది సార్. ఏది లాస్ట్? లేదు, లాస్ట్ ఇదే సార్. ఓకే, వెరీ గుడ్. మీరు బాగా అసలు చూస్తూనే క్యాల్కులేట్ అద్భుతంగా చేశారే, వెరీ గుడ్. సో ఈ వస్తువులో విలువైంది ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, చివరిలో ఇది.
మీరు గమనించారా, ఇంతవరకు విలువైన దాన్ని చేత్తో తీసుకుని, ఆ తర్వాత విలువైన దాన్ని మళ్ళీ చేత్తో తీసుకుని, మెల్లిగా విలువ తగ్గిన వాటిని తగలను కూడా తగలకుండా అది తర్వాత ఇది అని వదిలేశారు. అంటే అతి ఎక్కువ విలువైన దాన్ని చేత్తో తీసుకున్నంత అభిమానంగా ప్రేమగా అతి తక్కువ విలువైన దాన్ని మీరు చేత్తోనే చూపించారు. అంటే మన ట్రీట్మెంట్ ఎక్కడైనా సరే విలువైన దాన్ని ఎలా ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా చూస్తామో, కొంత విలువ తక్కువ అని చెబితే అని తెలిస్తే ఇంత పెద్దదైనా సరే ఒక్కసారైనా ఇంత అందమైన డిజైన్ ఉన్న దాన్ని మీరు పట్టుకుని చూస్తే ఫీల్ అయ్యి ఉంటే ఎంత బాగుండే, రోళ్ళు గాళ్ళు అయితే పోతే పోయింది కానివ్వండి, కానీ విలువ లేదని తెలుస్తూనే ఇది ఇలా ముట్టుకోలేదు. అందులో చివరిది అయితే దూరం నుంచే వేలు చూపించారు. అంటే మనకు ఎక్కడైనా సరే మన శ్రద్ధ ఎక్కడుంటుందంటే దీనికి విలువ ఉంది అనే దాని మీదే. ఈ పిల్లవాడికి ఈ అమ్మాయి బాగా మంచి టాలెంట్ ఉంది అన్నప్పుడు మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తాము, తక్కువ ఉంది అని అంటే ఇట్లా చూపిస్తాం. బాబోయ్, చాలా వస్తువుల్లోనే ఎంత ఉంది అంటే ఒక మనిషి దగ్గరకు వచ్చరికే చాలా మారిపోతుంది. మీరు ఇప్పుడు ఊహించండి, ఒక వ్యక్తిని అలా దూరం పెడితే, విలువ తక్కువ అని దగ్గరికి తీసుకుని శ్రద్ధ చేయకుండా చేస్తే, ఇది చేస్తే కాదు ప్రతిరోజు మన అనుభవంలో జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ చాలాసార్లు విలువను బట్టి దగ్గరగా తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులకు టీచర్లకు పిల్లల సామర్థ్యాన్ని పెంచే బాధ్యత ఉంది. పెంచాలంటే ఎవరిది పెంచాలి? ఎవరి సామర్థ్యం తక్కువ ఉందో వాళ్ళది పెంచే ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళ తక్కువ ఉన్న వాటిని దూరంగా నుంచి వీళ్ళకి తక్కువ అబ్బాయి ఇడిగిరా దిస్ ఫెలో ఇస్ నెంబర్ వన్ అని అన్నాడంటే, ఇక లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఇంట్రెస్ట్ ఏముంటుంది? సో ఉండదు. మనం ఇది ఎలా చేశామో ఇది మీరు ఖచ్చితంగా బాగా మెజర్ చేశారు చూసి. అంటే ఆడవాళ్ళు మీరు వస్తువు విలువను ఎంత బాగా చేశారో అది జనరల్ ఒక మీరు ఒక బయర్గా వస్తువు విలువను విలువ కట్టారు. అట్లాగే తల్లిదండ్రులుగా పిల్లల్ని వాళ్ళని రేటింగ్ చేస్తే ఇలాగే చూస్తాం మనకు తెలియకుండానే, వాళ్ళ మీద కోప్పడడం కానీ అరవటం కానీ తక్కువ చూడడం కానీ. ప్రేమ విషయం వేరు, నేను తల్లిదండ్రుల ప్రేమ తగ్గుతుందని నేను అనట్లేదు, కానీ వాళ్ళ చదువు విషయం వచ్చేసరికి ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఏ మాటలు వాడుతున్నాం, ఏ భాష వాడుతున్నాం, ఇది వాళ్ళ సామర్థ్యం తగ్గిపోవడానికి కూడా ప్రధాన కారణం. టీచర్లు కూడా అంతే, విలువను బట్టి వాళ్ళకున్న కెపాసిటీని బట్టి సామర్థ్యాన్ని బట్టి క్యాపబిలిటీని బట్టి కాంపిటెన్సీని బట్టి దూరము దగ్గర ఎప్పుడైతే చేస్తామో వాళ్ళ సామర్థ్యం తగ్గడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. బట్ కానీ ఎప్పుడూ దీన్ని క్రాస్ చెక్ చేయరు పేరెంట్స్ కానివ్వండి, స్కూల్ టీచర్స్ కానివ్వండి. సింపుల్ అండి, ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి, ఆవిడ ఇంట్లో వంటింట్లో పని చేసుకుంటుంది, ఇద్దరు ఆడుకుంటున్నారు, ఒక అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటున్నాడు, ఇంకో అమ్మాయి గట్టిగా ఏడ్చింది. ఇప్పుడు అమ్మ వంటింట్లోంచి ఎవరి దగ్గరికి వస్తుంది? ఏడ్చే అమ్మాయి దగ్గరికి వస్తుంది. ఆడుకుంటున్న అబ్బాయి చూస్తాడు, ఓకే. మళ్ళీ కాసేపు ఉండి ఆ అమ్మాయి ఏడుస్తుంది, అమ్మ వచ్చి అమ్మాయిని చూస్తుంది, మళ్ళీ కాసేపు ఉండి అర్థమవుతుంది అమ్మ రావాలంటే మనం బుద్ధిగా మర్యాదగా మన పని చేసుకుంటుంటే మన దగ్గరికి రాదు, మనం ఏం చేయాలి? సో ఏడవాలి. సో ఏడవడం మొదలు పెడతాడు, అప్పుడు అమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. మన అటెన్షన్ ఎక్కడ చూపిస్తుంటాం? ఏదైతే అవసరం లేదో దాని మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అసలు చైల్డ్ సైకాలజీలో చాలా విషయాలు చెప్తారు ఎలా పేరెంట్స్ ట్రీట్ చేయాలి అని. మనం ప్రేమతో ట్రీట్ చేసేది వేరు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని తెలుసుకొని చేయటం వేరు, మన ఇష్టం వచ్చినట్లు మనం చేసి వాళ్ళు మన ఇష్టం వచ్చినట్లే వాళ్ళు బిహేవ్ చేయాలని అనుకోవడం పొరపాటు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చూపించిన ప్రేమ మీ ప్రేమ కోసం చూపించారు, కానీ వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు పిల్లల అమాయకులు. ఈ విషయాన్ని మనం తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండవ కారణం ఏంటంటే తప్పు చేసిన దాన్ని పదే పదే విమర్శిస్తూ ఉండడం, గుర్తు చేయడం. తప్పును ఎప్పుడైతే గుర్తు చేస్తుంటారో మీరు ఏం చేస్తుంటారంటే మీ విలువ ఏంటో మీకే గుర్తు చేస్తున్నానే ప్రతిసారి గుర్తు చేస్తారు. చాలామంది అలా గుర్తు చేసినప్పుడు ఏమనుకుంటారంటే ఇది తెలిసి వాళ్ళు విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తారని చేసుకోరు. అసలు విలువను నువ్వే నన్ను ఎవరు గుర్తించలేదు, తల్లిదండ్రి టీచర్లు ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళే విలువను గుర్తించలేదు. విలువను ఎక్కడ గుర్తిస్తారో వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు చెడు స్నేహాలు అవ్వచ్చు. మూడోది ఏంటంటే మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ లేకపోవడం.
అసలు మీరు తక్కువ మార్కులు వస్తే తిడతారు, పొరపాటున గొడవ పడితే తిడతారు, గట్టిగా ఏదైనా అడిగితే నాకు కావాల్సింది అనుకున్నది తిడతారు. నేను మంచి పని చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు, బుద్ధిగా ఉన్నప్పుడు, సమయానికి నిద్ర లేచినప్పుడు నన్ను ఎప్పుడు మెచ్చుకోలేదే. సో దీన్ని చాలా ఇగ్నోర్ చేస్తాం. సో అప్రిషియేట్ చేయడం కూడా చేయాల్సి ఉంటుంది. ఎన్నో ప్రధాన కారణాల్లో ఈ మూడు కారణాలు ఎక్కువ పిల్లల సామర్థ్యాన్ని బాగా తగ్గేటట్టు చేస్తాయి. సో సామర్థ్యాన్ని పెంచాలంటే తక్కువ సామర్థ్యం ఉన్న, తక్కువగా కాంపిటెన్సీస్ ఉన్న పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెడితే, వాళ్ళ విలువను వాళ్ళకే గుర్తు చేస్తే వాళ్ళు మళ్ళీ పర్ఫామ్ చేసే అవకాశం చాలా ఉంది. ఎగ్జాంపులే చాలా నేర్పించేస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మెటాఫర్ చేస్తున్నామని తెలుసు, కానీ దేనికి సంబంధించింది అన్న దాంట్లో ఉన్నాను, కానీ ఇది వాల్యూకి సంబంధించిన విషయం నేను గమనించలేదు. అసలు నేను అనుకున్నది వేరు. ఓకే, మీరు విలువ తక్కువ ఉంటే ఏది మెరుస్తుందో అది తీసుకుంటారేమో అనుకున్నాను నేను, కానీ గుర్తుపట్టి తీసుకొని అది ఎంతసేపు మీ చేతిలో ఉందంటే మిగతా అసలు టచ్ చేయలేదు. అవును, ఇలా ఎవరికైతే పిల్లల్లో గమనిస్తూ ఉంటూ ఉంటామో, మా పిల్లల్లో ఈ సామర్థ్యాలు తక్కువ లేదు అంటే కొన్ని మా మాటల వల్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అన్నది ఎక్కడో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి పేరెంట్ కూడా. అలాంటి వాళ్ళకి విజువలైజేషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుందండి? సో ఈ ఆగస్ట్ 10th రోజు ఏ విధంగా ఉండబోతుంది, టైమింగ్స్ ఏంటి ఒకసారి దాని గురించి? విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ మనం చేస్తున్న వాటిలో మాట్లాడేటప్పుడు యాక్చువల్గా పేరెంట్స్ కూడా ఎవరైనా వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు విజువలైజ్ చేసుకుంటే వాళ్ళ వాల్యూని వాళ్ళు ఎలా పెంచుకొని చూడగలుగుతారు అన్న విషయాన్ని మనం అందులో చెబుతాం. విజువలైజేషన్ చేసిన తర్వాత పిల్లలు, అంటే మనం చాలా ఎక్సర్సైజ్లు ఇవి ఆగస్టు 10th స్టార్ట్ అయ్యే ప్రోగ్రాంలో చాలా విజువలైజేషన్ ఎక్సర్సైజ్లు వాళ్ళ చేత చేయిస్తాం. చేయించినప్పుడు వాళ్ళ మానసిక స్థితి చేస్తున్నప్పుడు ఎంత ఉన్నత స్థితి చేరుకుంటుందో, ఆ స్థితిని వాళ్ళు అనుభవించిన తర్వాత ఆ స్థితిని కోరుకుంటారు. నా మీద నాకు ఆత్మవిశ్వాసం బాగా పెరిగిన స్థితి కావాలని ఆ స్థితిని కోరుకున్నప్పుడు అది పొందడం కోసం వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే మోల్డ్ అవుతుంది. అలా విజువలైజేషన్ ద్వారా వాళ్ళని ఒక పాజిటివ్ వే వైపు తీసుకెళ్ళడానికి అవకాశం చాలా ఉంది. ఎన్నో టూల్స్ అందులో నేర్పిస్తున్నాం, ఎన్నో స్కిల్స్ అందులో నేర్పిస్తున్నాం. ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ఆర్ ఏ స్టూడెంట్ అడాలసెన్స్, మనం 7th క్లాస్ నుంచి 11th స్టాండర్డ్ వరకు చదివే స్టూడెంట్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో అట్లాగే ఇది కేవలం స్టూడెంట్స్ అనే కాదు, వాళ్ళు ఇంటికి వస్తే పిల్లలు, మళ్ళీ ఇంట్లో టీచర్లు కాకుండా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ చుట్టూ సమాజంలో వాళ్ళు ఎక్కడైతే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలో, ఎక్కడైతే ఫీల్ అవ్వాలో, అన్ని అవకాశాలని వాళ్ళు ఈ విజువలైజేషన్ ద్వారా పొంది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే అవకాశం డైరెక్షన్లో మనం ఈ కోర్సును కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.